ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కన్నుల పండువగా శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్పయాగం, న్యూఢిల్లీలో శ్రీవారి వైభవోత్సవాల పరిసమాప్తం. శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు, కళ్యాణ వెంకన్నకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ. శ్రీవారి భక్తులకు స్వామివారి మహాప్రసాదం, తిరుమల లడ్డూ కౌంటర్లపై ప్రత్యేక కథనం. వైభవంగా శ్రీ త్యాగరాజస్వామి ఆలయ కుంభాభిషేకం, తిరువారూరులో స్వామివారికి భక్తుల నీరాజన. తిరుమల శ్రీవారిని దర్శించడానికి దేశం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు సులభంగా శ్రీవారి దర్శనం కలిగేలా తిరుమల తిరుపతి దేవస్థానం ఇంటర్నెట్ ఈ సేవతో పాటుగా ఆయా జిల్లాల్లోని పోస్టాఫీసుల ద్వారా ముందస్తు టికెట్లను మంజూరు చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న ఈ టికెట్ల వివరాలను టీటీడీ తెలియజేస్తోంది. ఈ క్రమంలో ఈ వారంలో అందుబాటులో ఉన్న టికెట్ల వివరాలు తేదీల వారీగా ఇప్పుడు తెలుసుకుందాం. నవంబర్ 10వ తేదీ మంగళవారం 8,150 టికెట్లు, నవంబర్ 11వ తేదీ బుధవారం 16,165, నవంబర్ 12వ తేదీ గురువారం 4,509, నవంబర్ 13వ తేదీ శుక్రవారం 4,732, నవంబర్ 14వ తేదీ శనివారం 745, నవంబర్ 15వ తేదీ ఆదివారం 7,035, నవంబర్ 16వ తేదీ సోమవారం 18,035 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైభవోత్సవాలు దేశ రాజధాని న్యూఢిల్లీలో అంగరంగ వైభవంగా ముగిశాయి. గత 9 రోజులుగా నిర్వహించిన స్వామివారి ఉత్సవాలు ఆదివారం జరిగిన పుష్పయాగంతో పరిసమాప్తమయ్యాయి. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ ఉత్సవాల్లో శ్రీవారి నిత్య సేవలను, వారపు సేవలను భక్తులు కనులారా వీక్షించి తరించారు. శ్రీవారికి విశేష ఉత్సవాలను నిర్వహించినప్పుడు తెలిసి తెలియక జరిగే దోషాల నివారణార్థం చివరగా పుష్పయాగాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శ్రీవారి నమూనా ఆలయం ముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి 8 రకాల సుగంధ భరిత పుష్పాలు, 4 రకాల పత్రాలతో కనుల పండువగా పుష్పయాగాన్ని నిర్వహించారు. ఈ పుష్పయాగంలో దాదాపు 5 టన్నుల పుష్పాలను వినియోగించారు. ఈ ఉత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ ఎం వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎన్వి రమణ తదితరులు పాల్గొన్నారు. పుష్పయాగం అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. భగవంతుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి న్యూఢిల్లీకి విచ్చేసి ప్రతి ఒక్కరికి దర్శన భాగ్యం అందించి మీ అందరికీ సర్వదా భగవంతుడు తోడుగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ప్రతినిత్యం కలియుగ వైకుంఠమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి పూజల్ని, కైంకర్యాల్ని
ఏనాడు ఎవరు చూడనటువంటి విధంగా భక్తు కోటి అంతా చూడనటువంటి భక్తులందరూ కూడా కనువిందు కలిగించేదానికి ఎన్నో పూజల్ని దర్శించేటటువంటి సదవకాశం సద్భాగ్యం న్యూఢిల్లీలో ఉన్నటువంటి భక్త కోటికంతా కూడా అందించినందుకు భగవంతుడు మిమ్మల్ని అందరినీ సర్వదా మీకు తోడుగా ఉండాలని, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భగవంతుడు మీకు అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకోవాలని ఆశీర్వదించాలని అండగా ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున హృదయపూర్వకంగా భగవంతుని ప్రార్థిస్తూ. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన ఆదివారం స్వామివారికి స్నాపన తిరుమంజనం, పవిత్ర సమర్పణ, తిరువీధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. తిరుమల శ్రీవారు అర్చా స్వరూపంగా కొలువైన పవిత్ర క్షేత్రంగా శ్రీనివాస మంగాపురం ప్రసిద్ధి చెందింది. శ్రీ పద్మావతి అమ్మవారిని పరిణయమాడిన శ్రీనివాసుడు అగస్త్య మహాముని సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు విడిది చేసినట్లు పురాణోక్తి. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న ఈ క్షేత్రంలో పవిత్రోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ జరిగిన స్వామివారి అభిషేకంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో ఆలయ అర్చకులు వైదిక కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్నిప్రతిష్ఠ, కుంభారాధన, ఉక్త హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతి జరిపారు. ఆపై మంగళ వాయిద్యాల నడుమ అధికారులు అర్చకులు పవిత్రాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదర్శనగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి పవిత్రాలను సమర్పించారు. అదేవిధంగా ఆలయంలోని ఉత్సవమూర్తులకు పవిత్రాలు సమర్పించి స్వామివారి ఎదుట ఉన్న గరుడాళ్వార్కు జయ విజయులకు పవిత్రాలను సమర్పించారు. అనంతరం ఆలయ శిఖర గోపురానికి ఆలయం ఎదుట ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి పవిత్రాలను శాస్త్రోక్తంగా సమర్పించారు. పవిత్రోత్సవాలలో భాగంగా ఆదివారం సాయంత్రం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి తిరువీధి ఉత్సవం వైభవోపేతంగా సాగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకన్న ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి బంగారు తిరుచిపై కొలువు తీర్చారు. ఆపై మంగళ వాయిద్యాల మధ్య కోలాహలంగా సాగిన తిరువీధి ఉత్సవంలో భక్తులు పాల్గొని స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఇక తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో కనువిందు చేస్తోంది. ఆలయంలో జరుగుతున్న శ్రీ మణవాల మహాముని శ్రీ తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాల్లో భక్తులు పాల్గొని తన్మయులవుతున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాల్లో 5వ రోజైన ఆదివారం సాయంత్రం విశేష పూజలను నిర్వహించారు. తిరుమల నంబి సన్నిధి వద్ద దివ్య ప్రబంధ పారాయణం, శాతుమారం నిర్వహించారు. శ్రీవారి భక్తులు అపురూపంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. టీటీడీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు భక్తుల రద్దీకి అనుగుణంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని పొందగలుగుతున్నాడు. ఆ విశేషాల సమాహారం మీకోసం. కోరిన వరాలిచ్చే కోనేటి రాయుడు కలియుగదైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతినిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు తరలివస్తున్నారు. తిరుమలలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్న తరువాత ఆ వెంటనే గుర్తుకు వచ్చేది లడ్డూ ప్రసాదం. భక్తులు శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ఎంతో అపురూపంగా భావిస్తారు. శ్రీవారి దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో తన్మయులవుతారు. భక్తుల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకుని టీటీడీఈఓ డాక్టర్ డి శ్యామశివరావు భక్తులకు కోరినన్ని లడ్డూలు అందేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా నడకదారిలో వచ్చిన భక్తులకు 70 రూపాయలకు 5 లడ్డూలు, సర్వదర్శనంలో వచ్చే భక్తులకు 70 రూపాయలకు 4 లడ్డూల చొప్పున అందజేస్తున్నారు. అలాగే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంలో వచ్చిన భక్తులకు 2 లడ్డూలను ఉచితంగా అందజేస్తున్నారు. అలాగే స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొన్న భక్తులకు
ఒక్కో టికెట్టుకు 2 లడ్డూల చొప్పున ఉచితంగా అందిస్తున్నారు. ఇక శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు ఒక్కో టికెట్టుపై కళ్యాణం లడ్డు, వడను ఉచితంగా ఇస్తున్నారు. శ్రీవారి ఆలయం వెనుక వైపున గల లడ్డూ ప్రసాదాలను అందజేసే భవనంలో మొత్తం 36 కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇందులో 6 కౌంటర్లలో లడ్డూ కవర్లు, శ్రీవారి ప్రసాదమైన కలకండ ప్యాకెట్లను భక్తులకు విక్రయిస్తారు. మిగిలిన 30 కౌంటర్లలో లడ్డూ ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 6వ తేదీ నుంచి 5 లడ్డూ కౌంటర్లలో శ్రీవారి సేవకుల సేవలను వినియోగించడం ప్రారంభించారు. శ్రీవారి సేవకుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈవో డాక్టర్ డి శ్యామశివరావు 8 కౌంటర్లలో శ్రీవారి సేవకులను వినియోగిస్తున్నారు. ఇక్కడే కాకుండా శ్రీవారి ఆలయం పక్కన ప్రత్యేక లడ్డూ పంపిణీ కౌంటర్లు ప్రతిరోజు 25,000 లడ్డూలను భక్తులకు అందజేస్తూ ఉన్నారు. ఒక్కో భక్తుడికి 2 లడ్డూలు 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో సుమారు 160,000 నుండి 2 లక్షల వరకు లడ్డూ ప్రసాదాలను విక్రయిస్తుండగా, భక్తులు రద్దీ ఉన్న రోజుల్లో 2.5 లక్షల నుండి 3 లక్షల లడ్డూలను భక్తులకు అందిస్తున్నారు. లడ్డూ బరువు 160 గ్రాముల నుండి 180 గ్రాములుగా ఉంటోంది. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదాల పంపిణీ చాలా బాగుందని, టీటీడీ అధికారులు తీసుకుంటున్న చర్యలు భక్తులకు సౌకర్యవంతంగా ఉన్నాయని తెలిపారు. పేరు అశోక్ అండి, నేను వరంగల్ నుంచి వచ్చాను. మేము కాళీనగరం వచ్చాము, గంటలు మాకు దర్శనం జరిగింది. ప్లస్ సబ్సిడీలో 2 లడ్డూలు కూడా ఇస్తున్నారు, 70 రూపాయలు 4 లడ్డూలు. చాలా మంచి స్కీమ్ పెట్టారు టీటీడీ వాళ్ళకు, చాలా కృతజ్ఞతలు. 300 రూపాయల దర్శనానికి వచ్చాము, గంటలో దర్శనం అయిపోయింది. దానికి 2 లడ్డు ఫ్రీగా ఇచ్చారు. ఉదయం పూట 50 రూపాయలు టికెట్కి తీసుకున్నాము, దానికి 2 లడ్డులు ఫ్రీగా ఇచ్చారు సార్. బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. పరమశివుడు స్వయంగా నడయాడిన దివ్య ప్రదేశం తమిళనాడు రాష్ట్రంలోని తిరువారూర్ క్షేత్రం. ఈ స్థలంలో స్వామివారు శ్రీ కమలాంబికా సమేతంగా శ్రీ త్యాగరాజన్ గా దర్శనమిస్తారు. ఈ పవిత్ర ప్రాంతంలోనే సంగీత త్రిమూర్తులుగా పేరొందిన శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, శ్రీ శ్యామశాస్త్రిలు జన్మించారు. ఇంతటి విశేషమైన ఈ దివ్యక్షేత్రంలో అష్టబంధన మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ రాజగోపురానికి, పరివార దేవతామూర్తుల ఉపాలయాలకు మహాసంప్రక్షణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇక చిత్తూరు శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో శ్రీ సుదర్శన చక్రతాళ్వార్లకు విశేష పూజలను నిర్వహించారు. ఆశ్వీజమాసం ఏకాదశి సందర్భంగా శ్రీ సుదర్శన స్వామివారికి పంచామృతాభిషేకం రమణీయంగా జరిపారు. ఆపై ప్రత్యేక అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఈ పూజల్లో భాగంగా ఆలయంలో జరిగిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి, తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునః స్వాగతం. ఆంధ్ర ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన మోళియాపుట్టిలో వెలసిన శ్రీ రాధాకృష్ణ దేవాలయం 500 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయంగా విరాజిల్లుతోంది. కళా నైపుణ్యంతో వెలుగొందుతూ భక్తుల నిత్య పూజలతో అలరారుతున్న ఈ ఆలయ విశేషాలు మీకోసం. శ్రీకాకుళం పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో పచ్చని ఆహ్లాదకర వాతావరణంలో మనకు దర్శనమిచ్చే అద్భుత ఆలయం శ్రీ రాధాకృష్ణ ఆలయం. అలనాటి రాజుల కళాతృష్ణకు నిలువెత్తు నిదర్శనంగా అలరారుతున్న ఈ ఆలయంలో ఉన్న 108 శిల్ప శోభిత స్తంభాలు చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆలయ గోపురం నుంచి ఆలయం చుట్టూ ఉన్న సకల దేవతలు, అష్టదిక్పాలకులు, నారద తుంబురులు, దశావతార ప్రతిమలు, ఇలా ప్రతి ఒక్కటి చక్కటి శిల్ప సంపదతో అలరారుతూ భక్తులకు పురాణగాథలను జ్ఞప్తికి తెస్తూ ఉంటాయి. చూడముచ్చటైన నిర్మాణంతో శోభిల్లుతున్న ఈ ఆలయంలో రుక్మిణీ సత్యభామ సమేతంగా శ్రీ రాధాకృష్ణులు కొలువై ఉండడం విశేషం. ఏటా శ్రీకృష్ణ జన్మాష్టమితో పాటు వివిధ పర్వదినాల్లో స్వామి, అమ్మవార్లకు వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. విశేషించి శ్రావణ పౌర్ణమికి వంశధార నదీతీరంలో ప్రత్యేక అలంకారంలో మనకు దర్శనమిచ్చే శ్రీ రాధాకృష్ణుల ఉత్సవాన్ని తిలకించడానికి
భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. పురాణ ప్రాశస్యంతో పాటు అద్భుత శిల్పకళతో ఆకట్టుకుంటున్న ఈ రాధాకృష్ణ మందిరాన్ని మనమందరం దర్శిద్దాం, సర్వశుభాలను పొందుదాం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నగరం సత్యనారాయణపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి ఊంజల సేవ నయనమనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా మూలమూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి హారతులు సమర్పించారు. అనంతరం ఊంజల మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి ఊంజల సేవను రమణీయంగా జరిపారు. పుణ్య భారతావనిలో ఆదిపరాశక్తి జగన్మాత కొలువై ఉన్న దివ్య ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలు. ఎంతో తేజోవంతమైన ఈ శక్తిపీఠాల్లో మూడవదిగా ప్రసిద్ధి చెందినది పశ్చిమ బెంగాల్ రాష్ట్రం గంగాసాగర్లోని శ్రీ శృంఖలాదేవి మందిరం. సమస్త ప్రాణకోటిని తన బిడ్డలుగా పాలించే ఆ తల్లి దివ్యమంగళ స్వరూప దర్శనం మీకోసం. యాదేవీ సర్వభూతేషు ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖలా నామభూషితే విశ్వసమ్మోహితే దేవి శృంఖలా బంధనాశనే. పచ్చి బాలింత కట్టుకునే నడికట్టును శృంఖలా అంటారు. బాలింతరాలు పసిబిడ్డకు పాలిస్తున్న రూపంలో ఉన్న దేవి కాబట్టి ఇక్కడి అమ్మవారికి శృంఖలాదేవిగా నామం సార్థకమైందని ఐతిహ్యం. అష్టాదశ శక్తిపీఠాలలో మూడవది ప్రద్యుమ్నే శృంఖలాదేవి పీఠం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్లో వెలసిన గంగాక్షేత్రమే శృంఖలాదేవి శక్తిపీఠం. ఇక్కడి గంగాసాగర్ ద్వీపం ఒక అపూర్వమైన సుందర దృశ్యం. అద్భుతమైన సూర్యోదయం, సూర్యాస్తమం, ఎగసిపడే సముద్రపు కెరటాల నడుమ ప్రశాంతమైన ప్రకృతి శోభతో కనిపించే ఈ ఆలయం, ఆలయంలోని అమ్మవారి విగ్రహం తేజోవంతంగా దర్శనమిస్తాయి. ఈ గంగానది సముద్రంలో కలిసే చోటు అత్యంత మహిమ కలిగినది. పరదాలు కట్టిన అందమైన పడవల్లో ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేసి 32 కిలోమీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ గంగాసాగర్ ద్వీపాన్ని చేరుకుంటారు. ఈ ద్వీపంలోనే శృంఖలాదేవి సాక్షాత్కారం లభిస్తుంది. త్రేతాయుగంలో దశరథ మహారాజు పుత్రిక శాంతను వివాహం చేసుకున్న ఋష్యశృంగ మహర్షి ఈ ప్రాంతంలోనే శృంఖలాదేవిని అర్చిస్తూ ఆరాధించేవాడట. ఈ ద్వీపంలో కపిల మహర్షి, గంగ, భగీరథుల ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. మకర సంక్రాంతికి ఇక్కడ పెద్ద ఎత్తున గంగామేళా జరుగుతుంది. మహిమాన్వితమైన ఈ పవిత్ర ప్రదేశాన్ని భక్తులు సందర్శించి అమ్మవారి ఆశీస్సులు అందుకుని ధన్యులవ్వాలని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ మనసారా కోరుకుంటోంది. ఇక ఖమ్మం జిల్లా భద్రాచలం జియర్ మఠంలో 10వ ఉభయ వేదాంత పండిత సభలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల అధ్యక్షతన జరుగుతున్న ఈ సభల్లో శ్రీ త్రిదండి అహోబిల రామానుజ జియర్ స్వామీజీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేద పండితులు రామాయణం, శ్రీరామచంద్రుని వైభవం గురించి ప్రసంగించారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి శ్రీ కొత్తమ్మ తల్లి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో భక్తులు దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. తమిళనాడు రాష్ట్రం తిరుత్తిరైపూండి శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని 16 అడుగుల ఎత్తైన శ్రీ వైరాగ్య ఆంజనేయ స్వామివారికి వెన్నతోటి ప్రత్యేక అలంకరణ చేసి మంగళహారతులు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా తిరుపత్తూరులో ప్రసిద్ధి చెందిన శ్రీ నింద్రనారాయణ పెరుమాళ్ ఆలయంలో కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఉభయ దేవరుల సమేతంగా స్వామివారిని మండపంలో ప్రత్యేకంగా కొలువు తీర్చి కళ్యాణోత్సవాన్ని వేడుకగా జరిపారు. భక్తులు గోవిందనామస్మరణలతో స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి ధన్యులయ్యారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org
ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునః స్వాగతం. తమిళనాడు రాష్ట్రం మన్నార్గుడి సమీపంలోని సీరన్కుళం శ్రీ వెంకటాచలపతి ఆలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజున స్వామివారి తీర్థవారి కైంకర్యం కనుల పండుగగా జరిగింది. ఆలయంలోని పుష్కరిణిలో వేదమంత్రాలు మంగళ వాయిద్యాల మధ్య శ్రీదేవి భూదేవి నీళ్లాదేవి సమేతంగా స్వామివారిని వేంచేపుచేసి విశేష ఆరాధనలు అభిషేకాదులు నిర్వహించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం దమ్ములపాలెంలో నెలవై ఉన్న అద్భుత ఆలయం పంచముఖ శివాలయం, సహస్ర శివలింగాలు, 108 అమ్మవార్ల శక్తి స్వరూపాలు ఈ క్షేత్రంలో మనకు దర్శనమిస్తాయి. ఆది దంపతులైన ఈశ్వరుడు, శక్తి ఇద్దరు ఏకకాలంలో కరుణిస్తున్న ఈ ఆలయ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి నెల కృష్ణ చతుర్దశి రోజును మాస శివరాత్రిగా పరిగణిస్తారు. ఈ పర్వదినం రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో పరమేశ్వరిని అర్చిస్తే శివానుగ్రహం పొందుతారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సి అనగా శివుడు, వా అంటే శక్తిరూపం అని శివపదమణిమాలలో పేర్కొనబడింది. మహేశ్వరుడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ సర్వవ్యాపకుడు. భక్తులను అనుగ్రహించేందుకు ఆశీర్వదించేందుకు సర్వాంతర్యామి శివలింగ రూపంలో అవతరించాడు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని దమ్ములపాలెం గ్రామంలో ఉన్న అరుదైన పంచముఖేశ్వర ఆలయ విశేషాలను తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా ఒకేసారి 1116 శివలింగాలను స్వయంగా అర్చించగలమా? అసాధ్యమైన ఈ అర్చనను ఈ ఆలయంలో భక్తులకు సులభంగా లభించే ఈ అవకాశం అపురూపమైన అద్భుతం. శివలింగాల పక్కనే కొలువుదీరిన 108 శక్తి స్వరూపాలను ఒక్కసారిగా దర్శించుకోవడం మహద్భాగ్యం. బంగారు కాంతులీనే నాగపడికలతో దర్శనమిస్తున్న ఆ పంచముఖేశ్వర శివలింగానికి జరుగుతున్న అభిషేకం పంచమహాపాతకాలను సైతం పటాపంచలు చేస్తుంది. అభిషేకానంతరం మనకు ఎదురుగా కనిపిస్తున్న మహాశివుడి మంగళ స్వరూపాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కానీ త్రికరణ శుద్ధిగా ఆ త్రినేత్రుడికి వందనాలు అర్పించి ధన్యులమవుదాం. మోక్ష సిద్ధికి తోడ్పడే భక్తి సాధనం సంకీర్తనం. భగవంతుడి కృపా కటాక్షాలను మన వైపు తిప్పుకునే సామర్థ్యం ఉన్న భక్తి మార్గం నామస్మరణం. ఈ మార్గంలో ఎందరో మహానుభావులు దేవదేవుడిని స్తుతించి ధన్యులయ్యారు. ఈ క్రమంలోనే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన మండపంలో ఆదివారం జరిగిన వీణవాద్య కచేరీ ఆద్యంతం భక్తులను అలరించింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు రాజాజీనగర్ పార్వతీ కన్వెన్షన్ సెంటర్లో గానసుద భజన మండలి ఆధ్వర్యంలో ఇంటింట భజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాల్లో వివిధ మఠాలకు చెందిన స్వామీజీలు పాల్గొని భజన సంప్రదాయ విశిష్టత తెలియజేశారు. అనంతరం కళాకారుల సామూహిక భజనలు నృత్యార్చనలు అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Thank you.